నిన్న నేను బ్రో సినిమా చూసా, బ్రహ్మాండంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే అది ఫీస్టే. నార్మల్గా సినిమాలు లైక్ చేసే వాళ్ళకి కూడా జీవితం గురించి, మరి అందులో కూడా సమకాలీన రాజకీయ జీవితంలో అత్యంత దారుణంగా మరి మైండ్లని ఇంకోటని అన్నింటిలోనూ దోపిడీ చేస్తూ ఎంత డబ్బు సంపాదించినా చివరికి నాకు ఒకలరా పోవాల్సింది అన్నట్టుగా, అందరూ కూడా కాలప గర్భంలో కలిసిపోవాల్సింది అన్నట్టుగా మరి మంచి మంచి మాటలు కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ అది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరి మనసుకి ఒక్కొక్కటి మనసుకి ఒక్కొక్కటి తోస్తాడు. అలాగే శ్యాంబాబు అనే క్యారెక్టర్లో మరి పృథ్వీ గారిని కూడా మంచి మంచి డ్యాన్సులు అయ్యి పెట్టారు. మంచి సందేశంతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సరే మా పార్టీ వాళ్ళు పాపం కడుపు మండిపోయి ఆ సినిమా మీద ఎంత నెగిటివ్ టాక్ వేసినా మరి నాకు సినిమా ఫీల్డ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకే నచ్చిందా అసలు ఏంటి అని కనుక్కుంటే మరి ఆల్రెడీ 40 కోట్ల పైన మొదటి రోజే కలెక్ట్ చేసింది వర్షాల్లో కూడా. మరి వాళ్ళ వర్షాలు తగ్గినాయి. మరి ఈ 3 రోజుల్లోనే మరి ఆ సినిమా ప్రత్యేకం అయ్యి నిర్మాతకి కొనుక్కున్న వాళ్ళకి కూడా లాభాల పంట. పాపం మా వైకాపా నాయకులకి కడుపు మంట. సరే ఏం చేస్తాం, చేసుకున్నోడు చేసుకున్నంత మా పార్టీ వాళ్ళకి మిగిలింది కడుపు మంట. మా విశ్వాసం వచ్చింది.